హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 365 పోగుల కట్ట డమరుకం వత్తి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు 365 పోగుల కట్ట చూపిస్తాను, చూడండి. సోమవారం ఏకాదశి పౌర్ణమి అలా వెలిగించుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. దారం ముందే పొగ తీసి పెట్టుకున్నానండి, గుర్తుకు పెట్టుకున్నాను అనమాట కలిసిపోకుండా. ఇట్లా కార్డు తీసుకోండి, ఇట్లా దారం తీసేది. మీరు వీడియో చూడకుండా ఉంటే లింక్ ఇస్తాము, చూడండి ఎలా తీయాలో. ఒకటి ఇట్లా కట్టైనా ఏం పర్వాలేదు, ఇలా మళ్ళీ కలిపేస్తే కలిసిపోతుంది. రెండు మూడు ఇట్లా 50 చుట్లు చుట్టుకోవాలి. మూడు నాలుగు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది 50 ఇవ్వండి. కట్ చేద్దాం ఇక్కడికి. ఇది ధర కలిసిపోకుండా గుర్తు పెట్టుకుందాం. దారంలో కలిసిపోతే మనం తీసుకునేది కష్టం. ఇప్పుడు 50 పొగులు తీసుకున్నాము కదా, ఇటువైపు 50 ఇటువైపు 50 100 అవుతాయి. ఇట్లా కట్ చేద్దాం, ఇక్కడ ఇక్కడ వైపు కూడా కట్ చేద్దాం. అట్లే అన్ని కలిపి 100. మీ ఎంతైనా కొలత పెట్టుకోవచ్చు అండి, ఇంత అంత అనేది ఏం లేదు. మళ్ళీ సోమ్ చేస్తాను. సంవత్సరానికి 365 కదండి పోగులు, ఇవి 400 ఉంటాయి. ఎక్కువ ఉన్నా ఏం కాదు, ఎక్కువ ఉంటేనే ఇంకా మంచిది. 365 తక్కువ ఉండకూడదు. అన్నీ ఇట్లా కట్టగట్టేసుకోవాలి. ఇంకా పోగులు ఎక్కువన్నా ఏం కాదండి, ఎక్కువ ఉంటేనే మంచిది. ఇంకా 365 తక్కువ కాకుండా పెట్టుకోవాలి. ఇట్లా కట్టగట్టేసుకోవాలి. ఇది ఇంకా ఒత్తులు కట్టగానే ఇది ఇంకా ఈజీ అనమాట, తొందరగా అయిపోతుంది. ఇది అంటే దాని ఫలితం దానికి అని అండి, మన తయారు బట్టి మనం చేసుకోవచ్చు. ఒకసారి టైం ఉండదు, అప్పుడు ఈజీగా తొందరగా ఇలా చేసేసుకోవచ్చు. 365 పోగుల కట్ట. ఇప్పుడు డమరకం వత్తి చూపిస్తానండి. డమరకం కూడా శివునికి ఇష్టమే కదా, ఆయనకి ఇష్టమైన ఏమేమి ఇష్టమో అట్లా వత్తులు చేస్తే ఆయన ప్రీతికరంగా ఉంటుందని అలా చేస్తారండి. డమరకం ఎలా చేయాలో చూపిస్తాను. ఇట్లా 3000 చుట్టుకోవాలన్నమాట, 108 చుట్టుకోవాలి. 3, 4, 5, 6, 51, 52, 53, 54 అండి. 54 అంటే ఈ పక్క 54 ఈ పక్క 54 అని 108 పోగులు అవుతాయి. ఇలా పెట్టుకొని ఇట్లా దారం తీసుకోవాలి. 3000 దూరం దూరం పెట్టుకొని 5 పోగులు దారం తీసుకోవాలి. వత్తి చేయాలి, 5 పోగుల వత్తి చేయాలి.
ఇట్లా మధ్య పెట్టి ఇట్లా తిప్పాలన్నమాట. పాలు తీసుకొని వత్తి చేయాలి. మన పైన పత్తి యాడ్ చేసుకోవాలి. రెడీ అండి డమరుకం వత్తి.